వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను మీ సుమలత. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు సమానంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని రావుస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో సంస్థ చైర్మన్ ప్రభాకర్ రావుతో పాటు ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళలు అవకాశాలు లేక వెనకపడ్డారని, ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందిపుచ్చుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల్లో సైతం మహిళలకు సముచిత స్థానం కల్పించి గౌరవించిందని ఆయన గుర్తు చేశారు. మహిళలు సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ కుటుంబ వ్యవస్థను సమగ్రంగా నిర్వహిస్తున్నారని రావుస సంస్థల చైర్మన్ ప్రభాకర్రావు కొనియాడారు. స్త్రీ సమాజంలో అనేక పాత్రలను పోషిస్తూ దేశాభివృద్ధిలో తమదైన ముద్ర వేసుకుంటున్నారన్నారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన మహిళలను ఎమ్మెల్యేతో కలిసి చైర్మన్ ప్రభాకర్రావు సన్మానించారు. బిడ్డని 9 మాసాలు మోసి కంటుంది, పిల్లల భర్తని బాగా చూసుకుంటుంది, 100కి 100% పరిపూర్ణం చేయడం కోసం ఎలాంటి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, యాక్చువల్గా 8వ తారీఖున ఉండాల్సింది, కొద్దిగా కన్ఫ్యూషన్ ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ హోలీ సందర్భంగా దానికన్నా ముందే కండక్ట్ చేయాలన్న ఉద్దేశంగా మహిళలందరికీ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెచ్చు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహిళా ప్రాముఖ్యత, మహిళల యొక్క ఇంపార్టెన్సు, మహిళా శక్తి, మహిళ యొక్క సాధికారత గురించి, మహిళలకు ఉన్నటువంటి హక్కుల గురించి మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళను మొదటి నుంచి భారతదేశంలో మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా మహిళలను గౌరవిస్తున్నాం. కొంతకాలం పీరియడ్లో ఏదో బాల్య వివాహాలు, వితంతు వివాహాల గురించి కొంచెం వివాదం జరిగింది, కానీ ఆ తర్వాత మహిళలకి అధికారం ఇవ్వడం, మహిళలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, మహిళలను గౌరవించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఈ సంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో రావుస్ విద్యా సంస్థ మన మహిళలకి ఈ శుభాకాంక్షలు, తర్వాత వారిలో ఉన్నటువంటి నిగూఢంగా దాగినటువంటి శక్తిని మరొకసారి గుర్తు చేయడాని కోసం ఈ ఏర్పాటు చేయాల్సింది జరిగింది. మహిళ యొక్క ఔన్నత్యం ఏంటంటే చూడండి, చిన్న పిల్లల నుంచి చెల్లిగా, తల్లిగా, ఒక అత్తగా, తర్వాత కోడలుగా ఎన్నో పాత్రలు పోషిస్తూ కుటుంబాలని నిలబెడుతున్నటువంటి వ్యవస్థ ఇది. అందులో వీళ్ళు మహిళల యొక్క పాత్ర ఎంతో గణనీయమైనదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఉదాహరణకి తీసుకుంటే ఈవెన్ ప్రతి విషయంలో కూడా పనిచేయడంలో ఎంతో సహనంతో పనిచేసేటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం. పిల్లల్ని పెంచడంలో కానీ, పోషించడంలో కానీ, వాళ్ళకి చదువు చెప్పడంలో కానీ, మొట్టమొదటి టీచరే అసలు యాక్చువల్గా అమ్మ అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఏంటంటే అమ్మ అంటే వాళ్ళు ఒక మామూలు వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ అమ్మతనం అనేది ఒక గొప్ప శక్తి, ఒక గొప్ప దివ్యమైనటువంటి శక్తి వాళ్ళకు ఉందనే విషయాన్ని మనం వాళ్ళకి మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. సో వారికి ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఎదుగుతున్నటువంటి వేళ, ఈరోజు చిన్నప్పటి నుంచి మొదలెడితే పెద్ద అంతరిక్షం వరకు కూడా వాళ్ళు ఎన్నో ఫలం సాధిస్తూ, వాళ్ళు చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ మేనేజ్మెంట్ స్కిల్స్ చూస్తుంటే ఎంతో ఆశ్చర్యమిస్తుంది. వంటగదిలో పోపు గదిని పోపు డబ్బాలు ఎట్లా పెట్టుకోవాలి దగ్గర నుంచి మొదలెడితే, గ్యాస్ స్టవ్ను ఎట్లా సెట్ చేసుకోవాలి మేనేజ్మెంట్ దగ్గర నుంచి, వంటలు చేయడం,
అందరికి భోజనాలు పెట్టడం, అందరినీ శుభ్రంగా ఉంచడం, ఇల్లు శుభ్రంగా ఉండడం, ఈ మేనేజ్మెంట్ స్కిల్సే వాళ్ళకు ఎక్కువగా అసలు ఎన్నో ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాటిని మనం గుర్తించి ఏంటంటే మహిళలకు ప్రతి విషయంలో కూడా అవకాశం ఇవ్వాలి. భారతదేశంలో మనకు ఉన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా మనకు 50% పాపులేషన్ ఉన్నటువంటి మహిళలకు అన్ని రంగాల్లో కూడా 50% అవకాశాలు ఇస్తే కానీ తప్ప వాళ్ళకు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఎంతోమంది గొప్ప శక్తులుగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తుంటే మన కర్ణాటకలో ఒక ఐఏఎస్ ఆఫీసరు బిడ్డని 9 మాసాలు మోసి కంటుంది, పిల్లల భర్తని బాగా చూసుకుంటుంది, 100కి 100% పరిపూర్ణం చేయడం కోసం ఎలాంటి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా 8వ తారీఖున ఉండాల్సింది, కొద్దిగా కన్ఫ్యూషన్ ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ హోలీ సందర్భంగా దానికన్నా ముందే కండక్ట్ చేయాలనే ఉద్దేశంగా మహిళలందరికీ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెచ్చు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహిళ ప్రాముఖ్యత, మహిళల యొక్క ఇంపార్టెన్స్, మహిళా శక్తి, మహిళల యొక్క సాధికారత గురించి, మహిళలకు ఉన్నటువంటి హక్కుల గురించి మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళను మొదటి నుంచి భారతదేశంలో మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా మహిళలను గౌరవిస్తున్నాం. కొంతకాలం పీరియడ్లో ఏదో బాల్య వివాహాలు, వితంతు వివాహాల గురించి కొంచెం వివాదం జరిగింది, కానీ ఆ తర్వాత మహిళలకి అధికారం ఇవ్వడం, మహిళలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, మహిళలను గౌరవించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఈ సంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో రౌస్ విద్యా సంస్థ మన మహిళలకి ఈ శుభాకాంక్షలు, తర్వాత వారిలో ఉన్నటువంటి నిగూఢంగా దాగినటువంటి శక్తిని మరొకసారి గుర్తు చేయడాని కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళ యొక్క ఔన్నత్యం ఏంటంటే చూడండి, చిన్న పిల్లల పని చెల్లిగా, తల్లిగా, ఒక అత్తగా, తర్వాత కోడలుగా ఎన్నో పాత్రలు పోషిస్తూ కుటుంబాలని నిలబెడుతున్నటువంటి వ్యవస్థ ఇది. అందులో వీళ్ళు మహిళల యొక్క పాత్ర ఎంతో గణనీయమైనదని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఉదాహరణకి తీసుకుంటే ఈవెన్ ప్రతి విషయంలో కూడా పని చేయడంలో ఎంతో సహనంతో పనిచేసేటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం. పిల్లల్ని పెంచడంలో కానీ, పోషించడంలో కానీ, వాళ్ళకి చదువు చెప్పడంలో కానీ, చదువు మొట్టమొదటి టీచరే అసలు యాక్చువల్గా అమ్మ అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఏంటంటే అమ్మ అంటే వాళ్ళు ఒక మామూలు వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ అమ్మతనం అనేది ఒక గొప్ప శక్తి, ఒక గొప్ప దివ్యమైనటువంటి శక్తి వాళ్ళకు ఉంది అనే విషయాన్ని మనం వాళ్ళకి మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. సో వారికి ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఎదుగుతున్నటువంటి వేళ ఈరోజు చిన్నప్పటి నుంచి మొదలెడితే పెద్ద అంతరిక్షం వరకు కూడా వాళ్ళు ఎన్నో పనులు సాధిస్తూ వాళ్ళు చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ మేనేజ్మెంట్ స్కిల్స్ చూస్తుంటే ఎంతో ఆశ్చర్యమిస్తుంది. వంటగదిలో పోపు గదిని పోపు డబ్బాలు ఎట్లా పెట్టుకోవాలి దగ్గర నుంచి మొదలెడితే గ్యాస్ స్టవ్ను ఎట్లా సెట్ చేసుకోవాలి మేనేజ్మెంట్ దగ్గర నుంచి వంటలు చేయడం, అందరికీ భోజనాలు పెట్టడం, అందరినీ శుభ్రంగా ఉంచడం, ఇల్లు శుభ్రంగా ఉండడం, ఈ మేనేజ్మెంట్ స్కిల్సే వాళ్ళకు ఎక్కువగా అసలు ఎన్నో ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాటిని మనం గుర్తించి ఏంటంటే మహిళలకు ప్రతి విషయంలో కూడా అవకాశం ఇవ్వాలి. భారతదేశంలో మనకు ఉన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా మనకు 50% పాపులేషన్ ఉన్నటువంటి మహిళలకు అన్ని రంగాల్లో కూడా 50% అవకాశాలు ఇస్తే కానీ తప్ప వాళ్ళకు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఎంతోమంది గొప్ప శక్తులుగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తుంటే మన కర్ణాటకలో ఒక ఐఏఎస్ ఆఫీసరు